Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan is back. Ika busy schedule. Mukhyamantri Jagan tirigi rashtraniki cherukunnaru. Paris paryatana muginchukuni ayana Tadepallelone tana nivasaniki cheraru. Paris nunchi tirigi vachina CM Jagan ku mantrulu adhikarulu swagatham palikaru. Tana kumarte Harsha Paris loni Inside University lo distinction lo degree sampadincharu. దీంతో ఆ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తన కుమార్తె పట్ట అందుకొని ఉండడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ భారతీయ దంపతులు ప్యారిస్ వెళ్లారు. డిగ్రీ పట్ట అందుకున్న కుమార్తెను సీఎం జగన్ అభినందిస్తూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉండడంతో స్నాతకోత్సవం ముగిసిన వెంటనే సీఎం ఏపీకి తిరుగు పయనమయ్యారు. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని ఉన్నారు. అక్కడి నుంచి భీమవరం వెళతారు. ప్రధానికి స్వాగతం పలకడం కార్యక్రమం పర్యటన ముగిసే వరకు సీఎం ఆయనతోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తిరుమలకు మాత్రమే వచ్చేవారు. జిల్లాలకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటన సమయంలోనే ఏపీలోని రాజకీయ ఆర్థిక పరిపాలనా స్థితిగతుల నుంచి సీఎం నేరుగా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఆర్థికంగా కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం మరింత తోడ్పాటును ఆశిస్తోంది. ఇక పోలవరం పైన ప్రధాని స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ ఈ సమయంలో కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక 5వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని పర్యటనకు వెళ్లనున్నారు. క్రొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వేళ విద్యా కానుక ప్రారంభించనున్నారు. ఈ నెల 8-9 తేదీలలో మంగళగిరి సమీపంలో వైసీపీ ప్లేనరీ జరగనుంది. వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లేనరీ కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ ప్లేనరీలో సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేయనున్నారు. అందులో కీలక నిర్ణయాలపైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. గత ప్లేనరీ వేదికగా నవరత్నాలు పాదయాత్రను ప్రకటించిన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల టార్గెట్గా ఎమ్మెల్యే టికెట్ల ఖరారు, ప్రభుత్వ పరంగా తీసుకుపోయే కీలక నిర్ణయాలపైన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్లేనరీ వేదికగా జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తితో కనిపిస్తున్నారు.